అన్నీ మారు మనసు పొంది లేకపోతే మారు మనసు పొందకుండా ఆ సంఘ లోపలికి వచ్చినప్పుడు ఏదో ఒక వస్తువు పట్టుకోవచ్చు. అవునా కదా? దేవుని తల ఊపుతాడు. అప్రహాము ఒకనాడు ఎక్కడికి దిగి వెళ్ళిపోయారు? ఐగుప్త దేశానికి వెళ్ళిపోయింది. వెళ్ళి అక్కడి నుండి తిరిగి వచ్చినప్పుడు ఎవరు వచ్చింది? ఒక పని పిల్లని. ఏది ఎక్కడే నుండి వస్తున్నారో అక్కడ నుండి ఏదో ఒక ఆయన హాగరు. నీకు కొన్ని ఆచారం ఏమండి? అబ్రహాముకి హాగారు. నీకు కొన్ని ఆచారాలు ఏముందో నాకు తెలియదు. ఏదో ఒకటి నీ చేతిలో ఉన్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం 3-4 వాక్యం. ఆచారాలను బట్టి చేతులు కడుక్కుంటేనే పెద్దలు పారంపర్యాలు ఏంటండి? ఆచారం చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయాలి. చేతులు కడిగితే అదే ఆయనకు మెయిన్. దేవుడు ఎక్కడ చూడండి, చేతులు చూసినా లోపలికి చూడాలి. చేతులు చూస్తున్నాడో మనం చూస్తున్నాడు. దేవుడికి కావాలి నీ చేతి కాదు, నీ హృదయం అక్కడ ఏమో ఉండాలి. అందరికి ఎక్కడ చేతులు మాట్లాడాలి. ఏడా మార్కెట్ చూడండి, ఏడా మార్కెట్ వారు మానవులు ప్రత్యేకించే అంటే ఇప్పుడు ఇప్పుడు ముందు ఏం చదివారు? పితృల పారంపర్య పెద్దలు పారంపర్య ఏడా మార్కెట్ వచ్చినప్పుడు మానవుడు కల్పించిన పద్ధతి అది మారిందండి. ప్రకృతి పెరిగింది అంటే మారిపోయింది. ఇంకా 8వ వాక్యం దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి ఈ కాలంలో ఉన్న సంఘములు మతము రెండు వాక్యం ముందు ఇద్దరు. ఒకటి పెద్దలు రెండు ఏడవ వాక్యము మనుషులు చేసిన వలన ఎనిమిది వాక్యము విడిచిపెట్టుకున్నారు. ఇది అర్థం అవుతున్నారు. మీకు దేవుడి ఆజ్ఞల కంటే ముఖ్యమైనది ఒకటి కనిపిస్తున్నారు. దేవుడి ఆజ్ఞ పెద్దదిగా కనిపించారు. దేవుడి సంఘమ మనకి పెద్దల ఆజ్ఞలు మానవుల పారంపర్య పద్ధతి మనకు వస్తూ దేవుడి ఆజ్ఞనే మనకు కావాలి. చాలా మంది దాని వెనకలు ఏమవుతున్నారు? సమాధి చేయడానికి ఒడిశాలోకి వెళ్తే ఆ సమాధి చేయలేకపోతే ఎక్కడ మట్టి తవ్వారో ఆయనకి పాత పెట్టడానికి చోటకి ఒకడు నీళ్లు తెచ్చి ఇచ్చారు. ప్రయాసం చేసి ఈ చోట ఏం చేయాలి? ఇది నా వల్ల జరగదు. కొత్తగా వచ్చాడు ఈ పట్టాలు జరుగుతున్నారు. హల్లెలూయా. కొత్తగా కదా నేను పాత వాస్తా బాబు, నేను బయట ప్రకారం చేస్తున్నారు.
మీరు ఇది తెలియలేదు ఎందుకంటే ఇది తెలియకపోతే భయంకర బాధ కలిగింది మనసుకి. ఇందులో వరకు మనము అనగా చేయలేకుండా ఇలాగ చేసుకొని చేశారు ఈ పాస్ వచ్చి మనసు చేయండి. మా ఇదన్నీ చూసిన ఇదన్నీ చూసిన సమాధికారి చూసినప్పుడు ఒక మేరకు వచ్చారు అడిగారు ఇప్పుడు వరకు నేను తోట సూపర్లో నాకు దుర్గం ఏమండి అన్నిటికీ విలువైనది అన్నిటికీ అదే ఈ సంఘములు ఇప్పుడేం జరుగుతున్నారు ఆరాధన ఆరాధన పరంపరలు ఆచారములు ఇప్పుడు జరుగుతున్నారండి. స్తోత్రం సంఘం ఎప్పుడు రోమ సంఘంలోనికి దిగిదారేరు అప్పటి నుండి ఇది మొత్తం లోపలికి సంఘం లోపల నుండి ఇదండి బయటికి వచ్చింది అందరు సంఘం ఎక్కడ చెప్పారు లోతు లోతు మాత్రం లోతు ఎక్కడ ఉంది ఆయన అక్కడి నుంచి వచ్చాడు ఆయన అక్కడి నుంచి వచ్చిన కొంత తీసుకొని వచ్చాడు మీరు కూడా పట్టుకుని వచ్చారు అది చేయలేకపోతే అయిపోతానండి అమ్మా అది కాదు దేవుడు మనకి అన్నిటికీ ముఖ్యమైనది స్వప్నం చెప్పండి. ఇప్పుడు సంఘం మొత్తం ఏమైందండి మారిపోయింది సంఘం మొత్తం ఏమైంది మారిపోయింది దేవునికి స్తోత్రం. ఈ సంఘములకి దేవుడు ఆ సంఘానికి పరిచయం చేస్తున్నారు. ఆ సంఘానికి దేవుడు ఏం చేస్తున్నారు ఆ ఏడు పరిచయం పదిహేను వాటికి ఒకసారి కూడా చెప్పండి ప్రకటన గ్రంథము అగ్ని జ్వాల వంటి కన్నులను ఇది మనం ముందుకు నేర్చుకున్నారు. ఏది మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయంలో అంగవర్ణాలు మనం నేర్చుకున్నాం ఎందుకు మర్చిపోతున్నారు అంగవర్ణాలు దేవుడు కన్నెలగా ఉంది అది ఎందుకు అక్కడ అగ్ని దారవణ ఉన్నారని చెప్పడానికి ఉన్న కారణం ఏంటి ఏమిటి నీ పని మొత్తం దేవుడు ఏం చేస్తుంది అగ్నితోని అగ్ని అంటే అక్కడ మంటుతున్న అగ్ని కాదు ఈ అగ్ని అగ్ని ఏది దేవుడు కన్ను ఎలగట్టి అగ్నిదార వలన కన్ను దేవుడి దగ్గరికి మన పని అన్ని చూస్తున్నప్పుడు తెలిసిపోతుంది స్తోత్రం. అంటే ఇది కొన్ని పత్రి మూడవ అధ్యాయము పదకొండు పని కొందరు వీళ్ళకొందరండి కర్రపరిగట్టారు అందరు కొందరు కొయ్యి కాలుతో చేశారు ఇల్లు కట్టినప్పుడు వారి వారి పని ఏం చేశారు కనబడింది అగ్నితో భయపరుస్తుందండి అది అగ్ని అన్ని చెప్పిన దేవుడు కళ్ళుతో ఒక దినం ఏం చేస్తుంది భయపడేటప్పుడు కర్ర ఏమవుతుంది ఇదేంటి కొన్ని కళ్ళు అవుతుంది ఏడ నిలబడుతుంది రాళ్ళతో రాళ్ళతోని కట్టబడిన ఇల్లు మాత్రమో దానికి మొత్తం ఇల్లే అవుతుంది అది ఇల్లు గురించి కాదు మనిషి జీవితంలో చెయ్యిన పని కొరకు పని కొరకు విషయం గురించి రాయబడింది అర్థమైనట్టుగా నేను అనుకున్నాను స్వప్నం. సరే ఇంకా ఇక్కడ పద్దెనిమిది వాటి పూర్తి కదండి చేసి ఇక్కడ ఏమని చెప్పారండి దేవుని కుమారుడు ఇంకా చెప్పండి దేవుని కుమారుడు
మనిషి పనులు మనిషి కుమారుడు నష్టపడి దైవ కుమారుడు దావీదు కుమారుడు మూడు అబ్రహాము కుమారుడు. ఇది మీరు విన్నారు లేదా నాకు నేను చదవలేదు. అంటే ఇక్కడ రాయబడింది ఏమిటండి కుమారుడు స్తోత్రం శాతం వ్యవసాయ దగ్గరికి వచ్చి శోధించబడడానికి వచ్చింది. ఆ శోధించడానికి వచ్చినప్పుడు ఏం చెప్పారు ఈ రాయికి నీ ఏం చేయాలి దేవుని కుమారుడు దేవుని కుమారుడు అయితే ఏం చేయాలి దేవుని కుమారుడు కాదు సందేహించడానికి చెల్లేదు నిజంగా దేవుని కుమారుడా కాదా తేలగొట్టాలా ఆయన ద్వారా తేలగొట్టాలా. దేవుని కుమారుడు లేదు యోహాను చెప్పాడు ఈయన పొందినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు తండ్రి చెప్పాడు ఈయన ప్రియ కుమారుడు అని చెప్పాడు. సాతాను కూడా విన్నాడు సాతాను విన్నాడు దేవుని కుమారుడు కుమారుడని విన్నుకొని మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి అడిగారు అయ్యో దేవుని కుమారుడు అయితే అప్పుడు వినే మాట దేవుని కుమారుడు అయితే అనుమానం పెట్టాడు ఒంటరిగా ఉంది కోటి ఒంటరిగా ఉన్నా చూసారు మహాభారతం మొత్తం అవుతుంది కుమారుడు దేవుడు చెప్పండి కుమారుడు అంట అని రుచి చూపించాలంటే చూపించాలంటే దేవుడు ఏం చేయలేదు కాబట్టి ఇప్పుడు దేవుడు కుమారుడు అని చెప్పేదానికి భావార్థం ఏమంటే స్వర్గము భూమికి వారసులుగా ఉన్నారు. స్వర్గానికి భూమికి వారసులుగా ఉన్న దేవుడు కొన్ని స్తోత్రం చెప్పండి దేవునికి స్తోత్రం. రెండు అది మనిషి కుమారుడు మార్గ స్వార్థ పది అధ్యాయ 45వ వాక్య మనిషి కుమారుడు చెప్పిన దేవత అనుకోండి చూడండి ఒకసారి పది అధ్యాయ 45 చెప్తాను సరేండి ఆయన ఎవరండి కుమారుడు అని చెప్పడానికి కారణము ఏమనగా ఈ భూమి క్రికి వాసులు వేసేయండి ఈ భూమికి మొత్తము అప్పుడు మనమే కూడా ఈ భూమి మీద సందేహం చెప్పండి అయితే భూమి వేరొక మనిషి ఈ భూమి మీద మీరెవరు రాత్రి దానికి ఎలా తెలియ చెప్తున్నారు నా భూమిలో ఇప్పుడు ఆదేశించి కట్టి ఉంటే ఎలా ఉంటారు
మీ ఐగారు స్థలంలో మీరు గూడు కట్టుకుని ఉంటే ఏమంటారు? పరదేశులు. అంటే కాసేపటికి మీరు అక్కడ ఉన్నారు, లేదు వేరొకటి భూములు మీరు తాత్కాలికంగా అక్కడ ఉంటే ఉండనిస్తే ఏమంటారు దానికి? పదం నేను అది ఇంగ్లీష్ చెప్తాను. ఈ భూమికి వారసుడు ఎవరు? మనుష్య కుమారుడు. ఈ భూమి ఆ మనుష్య కుమారుడు ఎవరి చేతికి అప్పగించారు? మనుషుని పిచ్చారు. ఎవరి చేతికి ఇచ్చారు? నాకు ఇచ్చారని చెప్పాలి. అంటే నా దేవుడు ఇచ్చిన భూమిని మీరు ఇల్లు కట్టి నివసిస్తున్నారు అని చెప్పైతే నివసిస్తున్నారు. ఎప్పుడు వెళ్ళిపోమని చెప్తే వెళ్ళిపోమని చెప్పు. పిలిచినప్పుడు పిలిచారు వెళ్ళిపోవడమే. హలో, ఈ భూమి నీకు కాదు, ఈ భూమి మనుషులు కాదు. భూమికి హక్కున్న వారు ఒకరు ఉన్నా అది మనుష్య కుమారుడు. ఈ భూమికి యజమానుడు ఆయన్ని స్తోత్రం. ఈ భూమి ఆయన చేతులు, ఆయన మన మనకి దేవుడిచ్చారు. మనకు తాపగారికి ఇచ్చారు. మన తాతగారు ఎవరంటే ఆదాము అమ్మగారి చేతులకు ఇచ్చారు. ఆదాము అమ్మగారు ఏం చేశారు? ఒక పండు తిని సాతానికి ఏం చేశారు? ఏం చేశారంటే అప్పగించడం కాదు, తాకటి పెట్టారు. స్తోత్రం. అప్పుడు నుండి మనము సాతానికి భూమికి సాతానికుడి భూమికి ఆ అధికారం ఉన్నారు. అందుకని దేవుడు ఇది మొత్తం నా చేతులు ఇచ్చారు. దేవుడి వల్ల అదే నేను మకాయి చోట నాలో దేవుడు జరుగుతున్నారు. ఇది మొత్తం నా చేతులు. నీ పంటి కట్టాలి. ఒక్కసారి పడి నమస్కారం చేసే ఆరు పంటింది. పంటి తిండి నాకు ఇచ్చిన భూమి పంటి పక్కంటే నన్ను ఒక్కసారి మొక్కి గణపరిస్తే నేను మొక్కి గణపరిచి వెళ్తే వెళ్ళిస్తాను. నేను మొక్కి గణపరిచి వల్ల నేను తొక్కి మొక్కి గణపతి తీసుకోండి. నేను తొక్కి గణపతి తీసుకుంటా. శక్తి చాలట్లేదు అమ్మా. నారా తీర్చిన భూమి తిరిగి మారేస్తుంది. ఎందుకు ఒక రోజు మొత్తం ఉండలేకపోయారు? దేవుని తోటలో ఏదేని తోటలో ఒక్క రోజు కూడా 930 అప్పుడే నేను చెప్పిన అవసరం కదా. దేవుడి లెక్క అనుసరించి ఆరాము ఏదో తోటలు ఒక రోజు ఒక రోజు ఉండాలంటే తప్పై దిన కావాలి.
డెబ్బై రోజులు పూర్తయితే ఒక దేవం అవుతుంది. రోజులు పూర్తి అయితే డెబ్బై సంవత్సరాలు పూర్తి, డెబ్బై సంవత్సరాలు పూర్తి అయితే ఒక రోజు, డెబ్బై సంవత్సరాలు అయితే ఒక రోజు అవుతుంది. తొంభై తొమ్మిది సంవత్సరం ఒక రోజు అవ్వాలండి. దేవుడు లెక్క ఎన్నిసించాలి కలపాలి. కొన్ని సంవత్సరం చెప్పండి. అలా భూమిలో దేవుడు తిరిగి మనకు ఇస్తాం. ఎప్పుడు ఇప్పుడు కాదు, వెయ్యి సంవత్సరం పరివారం జరిగిన ఆరాబు భూమి తాకటి పెట్టరు. అది తిరిగి పొంది నీ చేతికి దేవుడు నీకు అదే భూమిలు ఒక్కరోజు వెళ్ళబట్టిన అదే చోటలు వెయ్యి సంవత్సరం ఎవరు నేను వెళ్ళబట్టారో వెళ్ళబట్టిన వారికి వెళ్ళబట్టిన ఇతరకి సంవత్సరం తిరిగి భూమి అర్థమైంది. స్వతంత్రం అంటే నీ కూతురు భూమి తిని తప్పు ఓరే తాతగారు పేరు ఇంత పండు తిని తినేశారు కదా, తాకటి పెట్టారు కదా, లేవరా నా చేతి నీ చచ్చిపోతాను. నాకు కూడా తెలుసు నేను కూడా చచ్చిపోతాను. సరే అండి చచ్చిపోతాను కానీ నేను బ్రతికించి మళ్ళీ నిలబట్టి ఏది భూమి నుండి అపమానంగా నీ ఓడిపోయారు అదే భూమి అప్పుడు తోటను కాపడానికి అదానికి పెట్టండి. కాపడానికి కాదు ఎలా వాడుతుంది ఈ భూమిలో ఉన్న మనిషినికి ఏది వాళ్ళు జరగడానికి దేవుడు మనకు అధికారము ఇస్తాడు. ఆ టైంలో పాము అయితే పాము తోటి పిల్లలు ఏమవుతుంది విమోచన కలిగింది కాబట్టి పాపం చేసిన వాళ్ళని ఇదన్నీ మారిపోయింది. భూమి మొత్తం మనుషులు మొత్తము చెట్లు చెట్లు మొత్తం ఏమైంది మారిపోయింది. వెయ్యి సంవత్సరం ఎలా వాడి అయినప్పుడు ఇది మొత్తం మారిపోయింది. పసిపిల్లలు పాముతో ఆడుకుంటారు. శనగం ఏం తింటాం? గడ్డి తింటారు. గడ్డి మేక సింహం కలిసి ఆడుకుంటారు. ఇప్పుడు ఆడికి ఏం కావాలా? మాంసం తప్ప ఏమి తినరు. ఆ వెయ్యి సంవత్సరం తిరిగి తిరిగి గడ్డి తింటి పెరుగుతుంది మాట. స్తోత్రం చెప్పండి. అప్పుడు నేను ఒకటి చెప్పదు యేసు ప్రభు దేవుని కుమారుడు రెండు మనిషి కుమారుడు దావీదు కుమారుడు అది ఎక్కడ ఉంది? మార్కు సువార్త పది అధ్యాయం నలభై ఏడవ అధ్యాయం. మార్కు సువార్త పది అధ్యాయము నలభై ఏడవ వాక్యం గుట్టి వారు దేవుని గ్రహపరిశారు. ఎందుకు గుడ్డివాడు దావీదు కుమారుడు? ఏదో ఒకటి చెప్పండి. అంటే గుడ్డివాడు ఊరికి వెళ్ళి ఆ ఊరు ఊరు శుద్ధం చేసి గెలవడానికి వెళ్ళినప్పుడు గుడ్డివాడు ఏం చెప్పారంట తెలుసా? నీతో యుద్ధం చేయడానికి గుడ్డివాడు మాత్రం ఉండే చాలట. ఆమేన్. దావీదు దేశం పట్టణము గెలిచినప్పుడు గుడ్డివాడికి మొత్తం ఏం చేశాడు? ఆ కుమారుడా దావీదు కుమారుడు నన్ను కరుణించాలని దేవుడు చెప్పాడండి. ఇక్కడే ఎందుకంటే పిలిచారంటే దావీదు కుమారుడు అది పిలవడానికి ఉన్న కారణము దేవుడు దావీదు సింహాసనము అని ఎవరికి ఎప్పుడు చెప్పింది? దేవ మరియ దగ్గరికి దేవదూతలు దిగి వచ్చి గాబ్రియేలు గారు రాయగడ ఉన్న గాబ్రియేలు గారు
మరేమిటి చెప్పురమ్మా నీ కడుపులు నచ్చిన కుమారుడు దావీదు సింహాసనంలో ఏలుబడి దావీదు కుమారుడు ఆయన పిలిచిన యేసయ్యకి దావీదు కుమారుడు పిలవడానికి ఉన్న కారణము యేసయ్య దావీదు సింహాసనంలో కూర్చి ఈ ఏలుబడికి ఏమి ఇస్తున్నారండి ఈ లోకానికి చక్రవర్తి రావడానికి నాలుగు అబ్రహాం కుమారుడు ఎక్కడ మకాయి చూడటం ఒకటే పెట్టి ఏంటంటే మా అబ్రహాం కుమారుడు ఇస్రాయేల్ దేశానికి ఆయన వారసులుగా ఉన్నారు అందుకని యేసయ్యకి అబ్రహాం కుమారుడు అని పిలిచారు. ఇస్రాయేల్ దేశానికి దేవుడు వారసుడు వారసుడు దేవుని స్తోత్రం కలిగించారు. దాన్ని బట్టి యేసయ్యకి పిలిచారు. ఇంకా ఒకసారి కరెక్ట్గా చెప్పండి, ఒకటి దేవుని కుమారుడు మనిషి కుమారుడు, మూడు దావీదు కుమారుడు, నాలుగు చెప్పండి దావీదు కుమారుడు అని చెప్పడానికి ఉన్న కారణం అబ్రహాం కుమారుడే అని చెప్పడానికి ఉన్నా కారణము మనిషి కుమారుడు అని చెప్పడానికి ఉన్నా కారణము దేవుని కుమారుడు అని చెప్పడానికి ఉన్నా అది అర్థమైతే మాత్రం అప్పుడు నీ విశ్వాసం దేవుడికి గట్టిగా స్వతంత్రం తిరిగి గ్రంథంలోకి రావాలి. అగ్ని ద్వారా వంటి కొమ్ములున్న అపరంది పోయినా పాపములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతి లేవనగా నీ క్రియలను నీ ప్రేమను ఒకటి ఆ సంగతి దేవుడు పరిచయం చేశాడు. దేవుడు ఎటువంటి వారండి అపరంజి పోలి అగ్ని ద్వారా వంటి కొమ్ములు హామీ చెప్పండి ఎలాంటి కన్నులు వారండి హామీ చెప్పండి కన్ను అగ్ని జ్వాలల వంటిది అది జంతువుల కన్ను కూడా అలాగే ఉంది పాముల కన్ను కూడా అలాగే అర్జున పడి ఉంది అడిగారు మీకు ఎంతవరకు నైట్ పాము చూసినప్పుడు నైట్ కోసం వెంటనే ఆపకూడదు వెంటనే మా దగ్గర పాము నైట్ కొట్టు పరిగెడతాది తెలుసు అది ఏటే అడినప్పుడు ఈ నైట్ వేసినప్పుడు ఆ కన్ను చూసి ఆడు చెప్తారు నీ కన్ను కూడా చూసినప్పుడు నీ ఎటువంటి వాడని చెప్పచ్చు. ఏసయ్య ఎటువంటి వాడండి అగ్నిజ్వాలండి అంటే దేవుడు ఆ సంఘానికి పరిచయం రెండు ఆ సంఘానికి దేవుడు అది చూసినప్పుడు కూడుకున్నాడు ఈ సంఘం ఏం చేసి దేవుడు పొగుడుతున్నాడు. ఐ నో యువర్ డీడ్స్ ఈ సంఘానికి ఏమంటే కొన్ని విషయాలు కోరుతున్నారు. కొందరు మమ్మల్ని చూసి ఎప్పుడు ఏం చెప్పండి ఒకటే మాట్లాడు కించపరిచే మాట్లాడు కొంత దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఏం చెప్తున్నది అపశకిన అలసండి నిన్ను కించపరిచిన ఏదైనా చెప్పి నిన్ను నేరం మోపడానికే తెలుసు. దేవుడు ఫస్ట్ నేరం మోపడు పోయిన తర్వాత అంటే సరి అయిన వాడు ప్రేమించిన వాడు ఈ సరి అయిన ప్రేమించిన వాడు మొదటి తప్పు ఏం చేసింది చెప్పడు నేను ప్రయోగిస్తాను తల్లి అమ్మ అలాగ చేసిన తర్వాత అప్పుడు నేను అనుకో ఈ రేపు నరిత్రానికి వచ్చిందని తెలుసుకోండి అమ్మ నీ మంచి అమ్మ అంటే చెప్తున్నా అనుకో నేను ఏదో నరిత్రి స్వతంత్రం కలిగింది. అసలు చెప్తున్నారంటే ఈ సంఘానికి ఉన్న ఎన్ని గుణాలు ఉంది
ఐదు గుణములు ఉంది దేవునికి స్తోత్రం. ఈ శరీరానికి ఏముంది మొదటి క్రియలు, క్రియలు ఏంటండి క్రియలు? ఆ స్తోత్రం అది స్తోత్రం కలిగింది. దేవుని బిడ్డ కనుక తెలుసు నీ క్రియల వలన దేవుని బిడ్డ దేవుని బిడ్డ అని తేలిపోతుంది. క్రియ క్రియ అంటే పని పని ఉగాది పని కాదు. దేవుని బిడ్డకి ఉపాధి పని అమ్మాలి, ఉపాధి ఉపాధి పని. దేవుని బిడ్డకి ఏముంది ఉపాధి పని అంత కాదు. ఆ పనికి వెళ్తే పని చెయ్యదు కూకురు, అక్కడ కూకురు ఇక్కడ కూకురు వాళ్ళు చూస్తే లేదు. ఈ పైస అన్ని తీసుకొని వచ్చే రామవరం రావు రామవరరావు డాక్టర్ గారికి ఇవ్వవలసింది. మీకు దెబ్బొస్తున్నారంటే మీకు కరెక్ట్గా పోయింది. ఎన్ని గంటలు చేయాలి? ఐదు గంటలు చెప్తే ఐదు గంటలు కరెక్ట్ కావండి. అది కూకకూడదు, అక్కడ ఎక్కి తేల్చకూడదు, ఆశ పట్టి వెళ్ళకూడదు. లేదు ఈ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళాలంటే ఆ పనికి వెళ్తే ఆ పని కూడా దేవుడు ఇక్కడ చూస్తున్నారు. రెండు రెండు నీ ప్రేమను అదే అది నేను చెప్పారు ఇంత ముందుకు చెప్పారు క్రియ ప్రేమ చెప్పారు. మూడు నీ యొక్క విశ్వాసము అభినందండి విశ్వాసం అదే కూడా నేను చెప్పారు. రెండు సంవత్సరం పై క్లాస్ చెప్పారు విశ్వాసం. నీ పరిచర్యలు అది ఏంటండి సర్వీస్? అది అందరూ మాట్లాడలేదు సర్వీస్ ఏం చేసింది సర్వీస్ పాత్రలు అన్నం పెట్టడము వంట చేయడం ఆడు మాత్రం చేసి వేరే ఎవరికి వాళ్ళకి బిందులు లేవు వంటగదులు లేవు అవసరం అవసరం ముగ్గురు మాత్రము మీ గురించి కాదు చెప్పండి. భర్త గురించి బాగా పరిచయం భర్త కంటే పెద్దది సంఘం. పిల్లలు అంటే అన్నిటి గొప్పది ఏమండి సంఘం తర్వాత పిల్లలు. అందుకని సంఘం పని చూడాలి, పిండి పని కూడా చూడాలి. మన స్వాతంత్ర మరియ వల్లనే ఎప్పుడు మార్త వల్లనే ఎప్పుడు ఏమండి పని అది వంటగది ఉన్నాం. నా పని పని అది ఏ అన్నం అండి ఉప్పుడు తీయమా పాట ఏం తీయమా ఉప్పుడు తీయమా ఉప్పుడు తీయోరు బియ్యమా చోరు కాదు ఉప్పుడు తీయమండి ఇప్పుడు ఇది చేస్తే పది నిమిషాలు లోపల పని పని అన్నము అది ఇక్కడ చేస్తే పాలు తీరం కారు సారు అని చెప్పిన కంటే మంచిది పప్పు వేసిన అనుకో పప్పు ఉందా లేదా మీకు తెలియబెట్టి ప్రభావ పాత్ర ఒక బట్టను దానికి ఇచ్చండి దాన్ని కట్టుకోలేదు లోపలికి పప్పు ఉందా లేదా అని స్నానం చేసినప్పుడు ఏం లేదు పిల్లలు కాబట్టి ఈ పప్పులో దిగారు మురి చూడాలి అంటే అందరూ అంత నీళ్ళు ఉందని అర్థం. అదే నేను చెప్తున్నా పోరు పప్పు సార్ తీసుకొని కట్టి చేసి కూర చేసి కట్టి పెడుతున్నా ఏమి
ఒక కూరగాయ తాపకురొక్క సైడ్ ఒక పక్కొక్క సైడ్ మూడు మూడు చెవులు ఉన్నాయి కళ్ళ పైకి ఏమండి మూడు సైడ్ ఇవన్నీ చేసి పచ్చని కూడా సైడ్ పెట్టేసి ప్రార్థన తర్వాత వచ్చి నీ వలన సోమరి ఉంటే హోటలోడికి లాభం ఆదివారం కుంభకర్ణం వరకు పడుకున్నారు కుంభకర్ణుడు ఆరు గంటలు నాలుగు గంటలకు ఐదు గంటలు లేచి పని చేయను అది తెలియదు వాళ్ళకి అమ్మాయి పని నేర్చుకోండి తీసుకోవాలి ఎందుకంటే నీ కొందరు పని చేయలేదు నేను చెప్పిన మాట పడుతుంది ఏంటంటే నీ పరిచర్య నీ ఎలా పరిచర్య చేస్తున్నాడు దేవుడు చేస్తున్నాడు కొందరు చచ్చిపోతే ప్రార్థన చేయడం అది నా పని కాదు నేను నేను ప్రార్థన వస్తాను వస్తాను నాకు నేను వచ్చినప్పుడు మీ అన్ని ఏం చేయాలి కానీ నీకు బాధ్యత లేదా సర్వీస్ లేదు సర్వీస్ లేదు నీ కూడా సంఘం పరిచయం చేయాలి ఏ పరిచయం ఉన్న తోయాలి రెచ్చిపోయాలి ఇవన్నీ నీ పని అది అందరి పేరు నీలో ఉన్నా నీ గురించి కాదు అయ్యారు ప్రణాళిక ఉంది చెప్పడానికి ఆగడానికి ఉన్న మనస్తత్వం నీ సహనం సహనం ఉంటుంది చెప్తే ఏం తెలియదు అంటే తెలియాలంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి రాయగడ నుంచి ప్యాసింజర్ వస్తుంది ఎక్కడికి ఆరు గంటలకు వచ్చిన బండి అప్పుడు నీ సహనం చూస్తాను అప్పుడు నీ ఎవరి సహనం నిలబడతాడు చూడరు ఈరోజు ఎవరి మొదలు చూసుకొని వచ్చారు అయిపోయిందండి మా సంఘంలో ఉన్న బిడ్డలు ఏం చేశారు ఆదివారం ఇక్కడ పార్వతి యొక్క కొత్త ఇంటికి అది ప్రతిష్ట దాని ఒక విషయం కొందరు ఏం చేస్తున్నారంటే కొందరు ఆ సైప సమయం దేవుడు మార్గం విని వచ్చిన ట్రైన్ మూడున్నరకు వచ్చారు మన పిల్లలు వాకి మళ్ళీ వెళ్ళి ఆహ్లాదం వెళ్ళి మూడున్నర బండి కిందడానికి ఏడో మేలు బండి రాలేదు మీరే మంచి వాడని చెప్తున్నారు నేనే ఆ సందర్భం చేరు స్తోత్రం సహనం ఈ సంఘంలోకి ఇది ఉంది నేను ఎదుర్కొన్నాను ఇంకా ఈ సంఘం గురించి నీ మొదటి క్రియల కన్నా నీ కలపటి క్రియలు మరీ ఎక్కువ అయినవని యువర్ లాస్ట్ డీడ్స్ ఆర్ మోర్ న్యూమరస్ అండ్ గ్రేటర్ దెన్ ద ఫస్ట్ మన చదవాలి మన మొదటి క్రియలు అర్థమైందా మన కలపటి క్రియల కన్నా మన మొదటి క్రియలు మన చదివినప్పుడు తిరిగి చదవండి మన నీ కలబడి క్రియల కన్నా నీ మొదటి క్రియ మరీ ఎక్కువైపోయింది ఇక్కడ వస్తుంది నన్ను ఎన్ని సిద్ధపడుతుంది ఇప్పుడు హలో పిల్లలు రండి అని చెప్పినప్పుడు అందరూ అయ్యగారు ఎక్కడ పోయి ఫోన్ చేయాలి ఏడున్నా మట్టి లోపల ఒకరు ఉన్నారు మట్టి తీసి వచ్చి చూస్తున్నారు తొందరగా నన్ను చూడరు హల్లెలూయా
నన్ను చూడరు పేజీలో చెప్పడం బాగుంది. అది ఐదు మాటలు వేసుకున్నారు ఈరోజు బయట క్లాస్ ఉన్నారని తెలిసిన వెంటనే నీ ఏం చేయాలి? నేను ఈరోజు బయట క్లాస్ ఉన్నాను తెలుసుకొని నేనే ఏం చేస్తున్నాను? అక్కడ సిద్ధపడి స్వాతంత్రం ఇరవై వాటి బాబు నీ క్రియలు నీ కనపడి ఎక్కువైనా ఎదుగుదను అయినను నీ నేను తప్ప ఒకటి నేను ఆపవలసి ఉన్నది. పోయిన తర్వాత తప్పు అదే పోయిన తర్వాత అండి ఐ హావ్ ఎ ఛాన్స్ ఎడిట్ పోయిన తర్వాత పట్టింది మొదలైందయ్యా అనుకున్న వాడు పొగిడింది నొప్పి తక్కువ పడుతుంది లేదా పొగిడినా అంటే అన్నింటిలో పొగిడి అలా కదా ఆయనలో ఉన్న మంచితనాన్ని పొగడండి. ఈ సంగతి తర్వాత స్త్రీని తెచ్చుకున్నావు అన్న స్త్రీని ఏమని చేయాలి ఆయన పాస్టులు భార్య సంఘం మొత్తం పాస్టర్ కూతురు ఈ పనికి నిన్ను పిలవలే. హల్లెలూయా. నా భార్య వచ్చే రెప్పుడైన వచ్చి నీ దగ్గరికి వాడుతుంది తనది నీకు లేదే అంటే చెప్తాను బాబా ప్రతి ఆదివారం మా చర్చి చెప్తున్నాను కదా మా సంఘం నేనున్నప్పుడు అతిథి గారు ఉన్నప్పుడు ఏం చేయను మనం ఇద్దరు లేకపోతే ఏదో వాక్యం చెప్పడానికి ఎవరు లేకపోతే మాత్రమే వాక్యం చెప్పడానికి ఎక్కడికి వస్తుంది లోపలికి వస్తుంది దాని ముందుకు రాడు ఇప్పుడు పాత్ర మారి వెళ్ళిన రెండు అమ్మగారు ఒక గంట అయ్యగారు ఒక గంట నిన్న వాక్య పరిచయకి ఎవరు ఈ జనత తనకు తానే వహించుకున్నాడు దాని అమరోలు పిలవబడినట్టుగా దేవుని చేత పిలవబడిన వాడై ఈ జనత పొందును జనత ఏం చేయకూడదు ఎవరు పొందుకోకూడదు కాబట్టి చెప్పుకున్నారని చెప్పుకొని పూడి పెట్టకూడదండి నీకు దాని కొరకు పిలుపు ఉంటే మరి మీరు రావచ్చు పిలుపు లేకుండా ఈ పని చెయ్యకూడదు. చాలా సంఘాలు పాడవడానికి ఉన్న కారణ పిలుపు లేని కొన్ని పాత్ర దారిలు చేరండి అసలు ఆంధ్రప్రదేశ్ ఎక్కువ మా ఊర్లో కేరళ వాకింగ్ చెప్పిన సవరణ మంచి మంచి వాకింగ్ చెప్పినా సవరణ సంఘాలు వాకింగ్ చెప్పారు కానీ ఆ పాత్ర గారే మెయిన్ అక్కడ అన్నిటికీ నేనెవరండి ఆ సంఘ కాపాడి సోత్రం చెప్పండి అయినా త్యాగం మొదటి వాళ్ళు ప్రతి ప్రధాన యాజకులను మనుషుల నుండి ఏర్పరచబడిన మనుషుల నుండి ఏర్పరిచిన వారు ఉన్నారు దేవుడి నుండి ఏర్పరిచిన వారు ఉన్నారు దేవుడి స్తోత్రం అంటే నేను చెప్పిన మాట ఏమంటే కలిగిన ఒక స్త్రీ ఆ సంఘం లోపలికి వచ్చి సంఘములు పాడు చేస్తున్నారు ఆనాడు జరిగినట్టుగా ఈనాడు కూడా ఈ పాత్ర
బాగా భక్తి చెప్పండి సర్వంగా ఉన్నారు ఆడుకున్నాడు కాబట్టి వాసమ్మ గారి కన్నా సూపర్ గా వాక్యం చెప్పే పురుషులు అక్కడ ఉంటారు ఆ లాడ కూకోబెడతారు నీవు మాత్రం ప్రవచనాలు కూడా సూపర్ చెప్తారు ఇవన్నీ చెప్పుతున్నాను ప్రవర్తి చెప్పుకొని ఎతిపేలను స్త్రీని నీవు ఉండనిచ్చుతున్నావు జాలకు ముట్టేటప్పుడు విక్రమణకు బలిత్రమైన భయంకరంగా చేస్తున్నారు ప్రవచనం బాగా చెప్తున్నారు ఈ అమ్మ గురించి ఏ తప్పిద మక్కలు ఉంది అదే నేను ఒక నంబర్ వేసి మీకు చెప్తున్నా ఒకటి ఈ అమ్మ ఏమండి ప్రవక్త ప్రవక్తని విగ్రహమునికి జాగ్రత్త రెండు మూడు విగ్రహములు మూడు విగ్రహములకి బలిచ్చిన బలి ఇచ్చినది నాలుగు దాసులకు బోధించు ఇరవై రెండు ఇదిగో నేను దానిని మంత్రం పట్టించి దానితో కూడా వ్యభిచారించు వారు వ్యభిచారం చేసుకున్నారు ఇరవై ఒకటి వారికి మారు మనసు పొందడానికి ఐదు ఆరు ఏమంటే వారికి పిల్లలు ఉన్నారు ఇరవై ఐదు అన్నమాట ఉందా ఇరవై ఐదు అయ్యా నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి ఇరవై మూడు వాళ్ళకి దాని పిల్లలను నిశ్చయంగా తెలిపెదను అందువల్ల పిల్లలు ఈ అమ్మాయికి ఏ విధమైన పని ఉంది లేదు స్తోత్రం కానీ ఈ అమ్మాయి ఏంది ప్రవక్త ఆ ప్రవక్తను చెప్పుతున్నారు సంఘం నడిపించుతున్నారు జీవితం ఏం లేదు దేవుడితో ఏ సంబంధము లేదు లేదని దేవుడు వాక్యం చెప్తున్నారండి స్తోత్రం చెప్పాలి ఆ ఇద్దరు ఈ ఇద్దరు ఒకే రీతిగా ఉన్నారు ఏ దేవుడు ఆహాబు భార్య అక్కడ ఉంది ఆహాబు భార్య గురించి అది కూడా చూడండి అదే రాజుల మొదటి రాజుల పుస్తకం మొదటి రాజుల పుస్తకము 16:31 31 నుండి 33 వరకు త్వరగా జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకున్న స్వల్ప సంగతి అనుకోని అతడు సీదోనులకు రాజైన కుమారుడైన ఎత్తిపేలను వివాహము చేసుకుని బయలు దేవతను పూజించు వారికి నొక్కుతుండెను బయలునకు కట్టించిన మందిరమందు బయలునకు ఒక బలిపీఠము కట్టించెను మరియు ఆహాబు దేవత స్తంభం ఒకటి రెండు నిలిపెను సారీ ఒకటి నిలిపెను ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇస్రాయేల్ వాసులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇస్రాయేల్ దేవుడైన యెహోవాకు పాపము పుట్టించాను దేవునికి ఏం చేశారు పాపము పుట్టించినట్టుగా చేశాను ఎవరు ఇజ్రాయేల్ అనే పేరుని కంటే బయలు దేవత కుమార్తె ఇజ్రాయేల్ అనే పదానికి అర్థం బయలు దేవత కుమార్తె ఆ అమ్మ కూడా ఒక ప్రవక్త ఎవరికి బయలుదేరి చెప్పిన అమ్మ కూడా ఒక ప్రవక్తలే అన్ని ఇస్రాయేలీకి అమ్మ వాళ్ళని ఏం చేశారు దేవునికి కోపం పుట్టించినట్టుగా పాపము అదో ఈ దినములు చాలా మందులు చెయ్యిన పని చూసినప్పుడు దేవుడికి ఏం చేశారు కోపం పుట్టిస్తున్నారు దానికి దేవుడు ఏం చేయలేదు కోపం చూపించలేదు ఒక సమయం ఉంది ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు కోపం నీ నీ దగ్గర దేవుడు ఏం చేసింది చూపించింది దేవుడికి స్తోత్రం హల్లెలూయా
లేకంటే ఇంకా ఈ అమ్మాయి ఏం చేశాడు? ఇలా చేసిన కాబట్టి దేవుడు రాసులు ఏం చెప్పారంటే మొదటి రాజుల పుస్తకం 21 అధ్యాయం 23 24 బట్టి కూడా చదవండి. మొదటి రాజుల పుస్తకము 21 23 కారకుడవై నాకు కోపం పుట్టించిటివి కనుక నీబాటు కుమారుడైన యరొబాము కుటుంబములకు. ఇశ్రాయేలు తర్వాత 24 అంటే భార్య భర్తకి దేవుడు ఏం చెప్పారు? మీ రక్తము నివాసం ఎవరంట? అంటే దేవుడికి విరోధంగా పాప వారి చెయ్యడం మాత్రం కాదు, వారి పిల్లలు కూడా, వారికి ఇశ్రాయేలుకి మొత్తము పాపం చెయ్యడానికి ప్రేరేపించి దేవుడికి కోపం పుట్టించారు. దాని వలన దేవుడు ఏం చెప్పారు? మీ మాంసము నీ రక్తము చూసి చెప్పారండి, నీ తల్లి ఏం చేస్తున్నారు? జారత్వం జారత్వం అంటే మీరు వచ్చినట్టు పాలు కాదండి. దేవుడికి విరోధంగా పాపం చెయ్యడము, దాని విగ్రహాలను చెయ్యడము జారత్వం. అందుకే దేవుడి వలన దేవుడికి కోపం పుట్టించేది. అందుకే ఏ చేయాలని సమాధానం ఉంటుంది. ఈ తర్వాత దాని 30 చూడమ్మా, 30 ఎవరు ఊరికి వచ్చిన సంగతి ఎదురేలునకు వెళ్ళలేను. భర్త ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని తీరపోషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూసుకుంటారా? రంగు పూసుకొని ఎజిబెల్ షీ పెయింట్ షీ పెయింటెడ్ హర్ ఐస్ అండ్ అడోర్డ్ హర్ హెడ్ పెయింటెడ్ హర్ ఐస్ ప్రవేశించను. ఆమె అతన్ని చూసి, నీ యజమానుని చంపిన వారా? దీపం వంటి వారా? నీవు సమాధానంగా వస్తున్నావా అని అడగగా అక్కడ తల ఎత్తి చూసి నా పక్షములు ఉన్న వారు ఎవరిని? నా పక్షముందో వారు ఎవరైనా అడగగా ఇద్దరు ముగ్గురు పరిచారకు పై నుండి వచ్చి పై నుండి తొలగించరే. ఎవరికి? తొంగి చూసిరే. దీనిని క్రింద పడుతున్నాడు ఆ కన్నీరు ముగ్గురు రాత్రి ప్రార్థన చేయనప్పుడు దేవుడు చెప్పారంట అమ్మకి మాట అక్కడ అమ్మ కొంత ప్రార్థన చేయమని చెప్పారు. ప్రార్థన చేసి ప్రార్థన చేసింది నేను చెప్పారు అమ్మకి మా ఇంటికి రమ్మని చెప్పారు. నా ఇంటికి తీసుకొచ్చారు. అమ్మా నీ వెనక ఎవరు వస్తున్నారని తెలియదు.
చూసి నా పక్షంలో వారు ఎవరని అడగగా అడగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పై నుండి తొంగి చూసి దీనిని కింద పరదోయారని అతను చెప్పగా వారు దానిని కింద పరదోసి నందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను మరియు గుర్రముల చేత అతడు దాన్ని తొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్న భాగములు చేసిన తరువాత ఆ శాపగ్రస్తు రాలు రాజకుమార్తె కనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పాతి పెట్టుడని ఆజ్ఞ అయ్యేగా వారు దానిని పాతి పెట్టి పోయింది. అయితే దాని కపాలమును పాదములను అరచేతులను తప్ప మరి ఏమీ కనబడలేదు. నా బొత్తుకు నీ చంపేది కదా, అన్యాయంగా నా బొత్తుకు నీ చేత రాళ్ళు కొట్టి అందరి సమక్షంలో నీ ఏం చేశారు చంపించారు. ఆరు చంపించే నీ అతనికి చంపించారు కాబట్టి నీ బాప్తకి కుక్క తింటావు నీకు కూడా కుక్క తింటామని దేవుడు చెప్తుంది. దేవుడికి సోదరు బాప్త చచ్చిపోయిన తర్వాత పదకొండు సంవత్సరం వరకు ఇక వేరే ఏమైంది గిటవలాగా మిగిలి ఏడవాళ్ళు చేశారు. 20 సంవత్సరాల తర్వాత అమ్మకి కిరికి నుండి కిందకే చేశారు పడేసి లేరు. దేవుడికి స్తోత్ర దేవుడికి విరోధంగా ప్రవర్తించిన వ్యక్తికి దేవుడు ఈ భూమి మీద చిచ్చిమ్మకుండా విడిచి పట్టలే పట్టలు. నేను అనుకున్నాను అందరూ బాగా అల్లెలూయా చెప్తున్నారు కానీ పవర్ పవర్ అది మాట్లాడినారు ఆహారం పిల్లలు ఎంత ఉంటుంది పిల్లలు ఉండేది చెప్పండి 70 మంది పిల్లలు ఎంత ఉంటుంది పిల్లలు ఉండేది పని చేయాలి చూడండి పని చేయాలి పని చేయాలి త్వరగా మొత్తం చెప్పడానికి సమయం లేదు. అర్థమవుతున్నారు ఏం చేశాడు 70 మంది పిల్లలకి తీసి అర్థం చేశాడు సోదరుడు. నేను చెప్పే సమయం లేదండి చదవడానికి, ఇంకా 10 నిమిషాలు 13 నిమిషాలు ఇంకా ఇంకే ఉందండి 15 నిమిషాలు చెప్పి మాట స్తోత్రం చెప్పండి. పాత నిబంధనలు ఇద్దరు పేరు గురించి నేను చెప్పాను ఏంటంటే భర్త చచ్చిపోయారు, భర్త చచ్చిపోయిన తర్వాత 11 సంవత్సరం విధవరంగా జీవించి తర్వాత ఈ అమ్మ కూడా ఏమైంది చచ్చిపోయారు. భర్త మాంసం కూడా రక్తం కూడా కుక్క నక్కేరు. అదే విధంగా ఇద్దరు శరీరములు ఉన్న మాంసము రక్తం కూడా కుక్క ఏం చేశారు. ఆమెన్. దేవుడికి విరోధంగా చేయిన వారు పని మీరు చూడండి ఈ అమ్మకి దేవుడు చెప్పిన మాట మీరు వినాలి సోదరు. ఈ అమ్మకి దేవుడు చెప్పిన మానవ మనసు పొందడానికి సమయం ఇచ్చింది సోదరు. అంటే సమయం ఇచ్చింది కానీ మానవ మనసు పొందడానికి సమయం ఇచ్చింది సమయం ఇచ్చిన కానీ అది తన జాగ్రత్తను విడిచిపెట్టి ఒకటే జాగ్రత్త విడిచిపెట్టి మానవ మనసు పొందగలదు పొందగలదు. తర్వాత ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా విభిచరించు వారు దాని క్రియల విషయమై వారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమపాలు చేస్తూ వారికి నేనేం చేశారు శ్రమపాలు చేశారు అంటూ దాని పిల్లలను నిశ్చయంగా చంపేదారు పిల్లలకి చంపారు. ఏమై మూడవ వాక్యం తర్వాత అందువలన అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించు వారు నేనే అని సంఘములన్నీ తెలుసుకున్నాను.
మరియు నీవు ప్రతి వారికి వారి వారి క్రియ చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అంటే మూడు విషయములు అమ్మకి దేవుడైన మారు మనస్సు పొందడానికి సమయము. ఈ రాత్రి నేను చెప్పుకున్నాను, మారు మనస్సు పొందడానికి దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడు తగ్గిన సమయం ఏం చేయాలి? మారు మనస్సు పొందుకో. లేకపోతే ఈ రాత్రి నేను చెప్పిన మాట ఎన్నిసార్లు దేవుడు వాక్యం విన్నారు, ఎన్నిసార్లు సువార్త విన్నారు, ఎన్నిసార్లు దేవుడు స్వరం ఆలకించారు, ఇప్పుడు వరకు నీ మారు మనస్సు పొందలేకపోతే ఇంకా సమయం కూడా వహిస్తుంది. కొన్ని దినముల తర్వాత ఈ అమ్మాయికి దేవుడు ఏం చేశారు? శ్రమ, ఒక్క శ్రమ పైన ఇంకొక శ్రమ, ఇంకా రోగం పైన ఇంకొక రోగము, ఇంకా సమస్య పైన ఇంకొక సమస్యలో పడింది. రెండు వారి పిల్లలు చచ్చిపోయారు, ఈ ఇంటిని మరణం జరిగింది. మూడు నీవు చెయ్యిన క్రియను బట్టి నేనైతేయబోతున్నారు ప్రతిఫలము. ప్రతిఫలం ఇచ్చిన దేవుడే. వారు మనసు పొందడానికి దేవుడు ఇచ్చిన సమయము వారు మనసు పొందలేకపోతే ఏమవుతుంది? అసలు నేను చంపను, నీకు శ్రమ శ్రమ అంటే మీద పెడతాడు. నమ్మకపోతే ఇంకా నీ పిల్లలకు, నీ పిల్లలకు నమ్ముతా నీ కాలు తీసుకు పెట్టుతుంది. అది నేను అమ్మా కాలు కేర్ చేస్తుంది. బయట కింద పడి నీ కాలు ఇంకా నమ్మకపోతే నీ క్రియను బట్టి నేనేం చేశాను? లెక్క చూసి ప్రతిఫలం దేవుడు ఇస్తామని ఖచ్చితంగా ఇదే పేరుకి చెప్పినట్టుగా విక్రాముల వారికి కూడా వయసు వాట్సాప్ నిన్న వారికి కూడా దేవుడి రాత్రిలో మారమనసు పొందడానికి రేపు సమయం ఇస్తాను. ఏం చేయాలి? మారమనసు పొందాలి. సమయం అన్నిటికీ దేవుడు ఏం చేస్తుంది? రివార్డ్ ఇస్తారు, పనిష్మెంట్ అయిన ఏది కావాలో ఎంచుకోవాలి. దేవుడు వెంటనే కానీ ఏం చేయను, శిక్షించరు. వెంటనే ఏం చేయను, వెంటనే వెంటనే ఏం చేయను. హలో నిన్ను వెంటనే వెంటనే దేవుడు ఏం చేయను, ఏదైనా చేస్తుంది సమయం చేస్తుంది. అందరూ నేనకి నాకు కనబడుతున్నారు. దేవుడికి అందరికి దేవుడు ఏమొస్తారండి? సమయము. ఆ సమయం ఏంటి? సమయం సమయం ఎక్కినప్పుడు ఇంకా రిలేట్ అయిపోతాయి. ఫలవన్ అంటే ఏం చేస్తారు? ఆడ నీల్ దాయి దేవుడే. యో దేవుడే, యో దేవుడే, యో దేవుడే. రెండు వయసు పిల్లలు నిన్నది లెక్క చూసి సంబరానికి మంచి చోట దేవుడు ఏర్పరుస్తారు. అక్కడికే నిన్ను రప్పిస్తారు. నిన్ను కూడా అయ్యా నీ తోడుగా ఎవరు తీసుకొని వచ్చారు? రెండు వయసు చిన్న చిన్న మన పిల్లలకే చంపారు. అవును కదా, అవును కదా. దేవుడు చంపినప్పుడు ఎవరికి చంపారు? వీరులకు చంపారు. చంపారు ఎవరికి? కంటి పుట్టి చంపారు. దేవుడు చంపినప్పుడు కంటి పుట్టడం కాదు. చంపించారు ఎక్కడ చంపించారు అక్కడ నీరు తాగి 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 సమం తేలింది. అనుభవించి మరి
చేపలు జరిలేని మోడీకి చచ్చిపోయారు దేవునికి సోత్రం. సమయం ఇచ్చింది ఆయనకి, ఆయనకి ఎన్ని సమయం ఇచ్చారు? పది శ్రమంలో నుంచే ఆయన్ని ఎన్ని తగులు వచ్చారు? పది తగులు, పది తగులు ఆయన పర్వాలకు పిలవండి, ప్రభా మాస్టర్కు పిలవండి, ప్రార్థన చేయండి. సంఘము సంఘ ప్రార్థన అందరి ప్రార్థన బాగా వీడు మళ్ళీ చర్చికి రాడు, సువార్తకి రాడు, మళ్ళీ మళ్ళీ ఎవరైనా మళ్ళీ చిన్నప్పుడు దేవుడికి మనిషికి కూడా రాదు వచ్చి వాక్యం చెప్పాలి. అది ఏంటండి వాక్యం చెప్పడానికి? ఏదైనా డబ్బులు దొరుకుతుంది ఆశ, దానికోసం అది పెట్టింది. ఆ తోడుగా వాక్యం వింటాం, ఏది డబ్బులతో సహా వాక్యం. డబ్బులు ఇస్తే ఈయనకి ఏం దొరుకుతుంది? బెల్లు దొరుకుతుంది. డబ్బులు ఇస్తే బెల్లు దొరుకుతుంది ఎవరికి? పౌరు గారు అది ఇవ్వడానికి ఈయన వచ్చారు కదా. స్టార్ట్ చేసింది ఒకటి, నువ్వు చేసిన తప్పు. అలాగే మూడు విషయాలు చెప్పారు. ఒకటి తీర్పు, రెండు ఇంటిగ్రేషన్ అంటే, మూడు నీతి. నీతిని ఆచారగ్రహములు ఇది మూడు చెప్పినప్పుడు తీర్పు, తీర్పు అవకాశం జరిగింది అండి. దేవుడు ఏం చెప్పారు? ఏ దేవుడు ఏం చెప్పారు తెలుసా? తీర్పు, తీర్పుల గురించి చెప్పారు. నీ ఎక్కడికి వెళ్ళిపోతుంది నరకానికి అది మొత్తం చెప్పారు బాబులు గారు. రెండు ఆ సంగీతానికి తగ్గిసి తమిళ తమ్ముడి బాగా పుంజుతున్నారు. తర్వాత నీతి, న్యాయం కాదు నీతి చేయాలి. ఇది మూడు చెప్పినప్పుడు నీతి చేయమంటుంది. తల్లి వచ్చినప్పుడు నిన్ను ఆ పిలుస్తానండి గారికి. ఇప్పుడు అది సమయం దొరకలే, మళ్ళీ సమయం దొరకలేదు. సోత్రం ఇస్తాయి తగ్గిన సమయం ఇచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఆయన చేశారా? డబ్బులు పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎస్ఐ కంపెనీ డబ్బులు పట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళారు? యాదవులు ఎవరు డబ్బు ఇచ్చారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ యాదవుల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు? నేను అన్యాయపు రక్త అన్యాయపు నేను అప్పగించాను. నువ్వు నువ్వు చూసుకో, మీరు మీరే చేసుకో, మీరు నువ్వే చెప్పారు. కడపత్రిక వారు ఎవరు
ఆశయం కనపత్రిక పాప క్షమా కనపత్రిక కనపత్రిక రిపెంటెన్స్ లెటర్ అంటే డబ్బులు ఇస్తే కనపత్రిక నీకు ఉంటుందా నీ పాపం మొత్తం ఏమవుతుంది అది మొత్తం చెప్పడం నీ స్వామి అందరూ చెప్తే మీరు మమ్మల్ని తెలుసు తన అందరూ చెప్పండి ఇవన్నీ తెలుస్తారు ఆశ్చర్యం మీకు ఏం చెయ్యాలంటే రోజాలు చేయగా అప్పుడు ఏముంది పాతకాలంలో డబ్బులేండి పాతకాల డబ్బులు ఏమని చెప్పండి అది ఎవరైనా పాతకాల డబ్బులు ఏమని తెలియదు పైసలు లేవు పైసలు తర్వాత అనాపరక అది దానికి రౌండ్ దాని లోపల కన్నం ఉంది అదేదా చెప్తున్నారు అప్పుడు ఆ రోజుల్లో కన్నం ఉన్న డబ్బులు ఏంటండి అప్పుడు డబ్బులు కావాలి ఏంటండి ఇప్పుడు మన కాణికలు పెట్టినప్పుడు దానికి ఒక బాక్స్ పెట్టుతున్నారు అప్పుడు కాణికలు పెట్టారు నాన్నగారు చెప్పారు అప్పుడు ఒక అన్న అప్పుడు ఏంటంటే గృహదానం తీసుకురా అనుకో కాబట్టి ఎనిమిది అన్న ఇస్తే సరిపోదు ఆదివారం నిర్మించి చేశారని అనుకో ముప్పై డబ్బులు అది ఎనిమిది అరవై ఎంతో అవుతుంది వచ్చిన వారిని కరెక్ట్ ఎదుగుతాను ఎందుకంటే హలో ఇదంతా ఎన్ని నేను కాబట్టి అదే విడిచిపెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చారు ఈ బైబిల్ చదవడానికి నీళ్ళు అవుతున్నారు అప్పుడు బైబిల్ చదవడానికి అవకాశం ఇవ్వలేదు ఎవరు ఆశించవచ్చు ఈ బైబిల్ చదివితే అది ఇంటి ఇంటికి వచ్చి దశక్తి ఈ బైబిల్ ఉంటే తీసుకొని నేను పోకూడదు మాట విశ్వాసం ఏం చేయకూడదు చదవడానికి ఏం లేదంట పెట్టినప్పుడు అర్థం తెలుసు స్కూళ్ళు చదవడం మాత్రం కలిసి చరిత్ర కూడా చదవండి బైబిల్ సంబంధించిన లేదు ఐదు వేలు పుస్తకాలు నా చేతిలో రకరకాల విషయం గురించి చరిత్ర పుస్తకాలు ఉంది దేవుడికి సోదరం రామాయణం ఉంది నాకు మీరు అవన్నీ చదువుతుంది కథలు నేను తప్పు కదండి తెలుసుకోవాలి జ్ఞానం తెచ్చుకోండి చదవండి తప్పు అన్ని అందరు పుస్తకం చేయాలి చదవాలి దేవుడికి గాంధీ తాత గారి పుస్తకం కూడా నాకు మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్ ఇదే చదవాలని అది మన ఇయర్ బుక్ ఇయర్ బుక్ సంవత్సరాలు బుక్ అది భారత అంటే ఆంధ్ర చరిత్రమైన పుస్తకం అది కొనిసి తినండి అల్లూరి సీత అల్లూరు నీకు తెలియదు నీకు తెలియదంటే డిస్క పాటు చిరంజీవి పాటు ఇదే చాలరా ఇవన్నీ తెలుసుంటే దాని అనుకున్న చరిత్ర పుస్తకాలు చదవండి శ్రోత్రమే అన్ని మతాల గ్రంథములు చదవండి అది తప్పు చదవండి అది చదివితే నీది ఏది ధర్మం లేదు నీకు ఆదానికి ఎత్ర ఎన్ని పిల్లలు ఉంది రెండు ఆదానికి ఎవరు ఇద్దరు
Oh,
మిరియామ్
ఆమేన్.